ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయతు మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఏలినాటి శని దోషము, జన్మరాశి యందు రాహువు కుజుడు బుధుడు ఉన్నటువంటి దోషము, అలాగే గురుబలం తగ్గడం ఇటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే, ఈ రాశి వారికి 2వ స్థానమందు శుక్రుడు అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు, అలాగే చంద్రబలం కొంత అధికంగా ఉన్నది. అయితే ఇటువంటి గ్రహస్థితిలో శుక్రచంద్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత వ్యసనాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, జోదంలోనూ వ్యసనాల్లోనూ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, ఎవరినైనా నమ్మి ధనం ఇచ్చి లేదా ఏదైనా షూరిటీగా ఉండడం వల్ల మోసపోతూ ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా జరిగేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా ఒక ఇన్సూరెన్స్ ఒక షూరిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితులు అసలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దానిలో పెట్టుబడులు పెట్టకుండా డబ్బులు ఇవ్వకుండా సగం వరకు డబ్బు ఇచ్చి ఆపుతూ ఉండడం లేదా అవసరం మేరకు మాత్రమే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల, అనగా ఇప్పుడున్నటువంటి వాతావరణం వల్ల, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ, అనగా తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఏదో ఒక తలకాయ పూటగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పని మీద మీరు వెళ్ళినప్పుడు గతంలో చేసినటువంటి పనుల తాలూకు ఇబ్బందికరమైనటువంటి విషయాలు అవి పదే పదే గుర్తుకు వస్తూ ఉండడం, లేదా ఏదైనా ఒకళ్ళతోటి మాట పట్టింపు వచ్చిందనుకోండి గతంలో ఉన్నటువంటి విషయాలను అవి తవ్వి తీసుకురావడం, లేదా ఏదైనా ఉద్యోగ విషయంలోనో వ్యాపార విషయంలోనో ఎవరైనా మీకు సహాయం చేద్దామనుకుంటే వేరెవరి జీవితాల్లోనూ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఆ సహాయం మీకు రాకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఇలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల అటు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేసినప్పుడు అవి మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపారపరంగా ఉండేటువంటి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది, కొంత జాగ్రత్తగా ఉండవలను, ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి, అలాగే కొంత అధికమైనటువంటి ధన ఖర్చుకి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి వ్యాయామాన్ని చేస్తూ శరీరం బరువు పెరగకుండా, అలాగే ఎండ దెబ్బ తగలకుండా, స్కిన్ అనగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా ఈ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.